नमस्ते एनएस न्यूज की स्वागत नेनु अरुण मुंदुगा बुलेटिन हेडलाइंस स्वच्छ सर्वेक्षण 2022లో భాగంగా ఈ రోజు మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మున్సిపల్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మరియు తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి ప్రతిజ్ఞ చేయించారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ పై స్కూల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ టి రమేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, శానిటేషన్ ఇన్చార్జ్ ముజీబ్ ధర్మేందర్, నిజాం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, హెడ్ మాస్టర్ రఘునందన్, టీచర్స్ రైబాబు, జగపతి పాల్గొన్నారు. అలాగే మనకి కూరగాయల మార్కెట్ నుంచి వచ్చే వేస్ట్ ని మైక్రో కంపోస్ట్ గా తయారు చేస్తుంది. వాటిలో మన అద్దాలు చెట్లకి నర్సరీలకి ఈ డివైడర్ చెట్లకి యూజ్ చేస్తుంది. ఇక్కడ వేస్ట్ కాకుండా అదే విధంగా మీరు పొడి చెత్త ఇచ్చారు అనుకో, పొడి చెత్తను ఏం చేస్తాం అంటే రీసైకిల్ చేస్తాం. మనం చేయగానే అక్కడ పంపిస్తాం. బాటిల్ ఉంది, వేస్ట్ పేపర్ ఉంది, మీరు కల్పిస్తే అది కనిపించంగా వాడతారు. మీరు వేరు వేరు చేసి ఇచ్చారు అనుకో, ఆ బాటిల్ తోటి మళ్ళీ ఇంకా కొత్త బాటిల్ తయారు చేస్తాం. అంటే నిజామాబాద్ గానీ అక్కడ వేరే సైడ్ పంపిస్తాం మేము. అదే రీసైకిల్ అయితే అంటే పాత వస్తువు మళ్ళీ కొత్త వస్తువు తయారవుతుంది. దానివల్ల మనకి దాంట్లో మంచి మనకి ఆదాయం వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ కాకుండా ఉంటుంది. ఒక ప్లాస్టిక్ ఉంది, ఒక ప్లాస్టిక్ మన సాయిల్ అంటే నీళ్ళ కలుసుకోవడానికి దాదాపు మనం 4 సంవత్సరాల వరకు కానీ మన ఊళ్ళో అక్కడ ఉంటాం. అట్లా అటు ఎత్తు పొల్యూషన్ అవుతుంది, అటు గాలి పొల్యూషన్ అవుతుంది, నీళ్ళ పొల్యూషన్ అవుతుంది. అందు గురించి సపరేట్ సపరేట్ చేసి ఇస్తే ఇవన్నీ మనం పొల్యూషన్ నుంచి పొల్యూషన్ వారి మీద తప్పించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది హానికరమైన చెత్త అని మీరు ఎప్పుడు ఇంట్లో ఉంటారు. ఈ హానికరమైన చెత్త అంటే ఏంటంటే మన హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్ ఉంది, ఒకటి నీడిల్ కానీ తర్వాత న్యాప్కిన్ కానీ వాళ్ళు పనులు రంగు డబ్బాలు మాడిన బ్యాటరీలు ఉంటాయి కదా. మహాత్మా గాంధీ భారతదేశం గురించి కలలు కన్నారు. ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినది కూడా. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రత పట్ల కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.